ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆగమాన కాలపు రెండవ సోమవారము మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు మొదటి పట్టణము యశయా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు మొదటి పట్టణము యశయా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు ఎండిన ఎడారి సంతసించునుగాక మరు భూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక అది జాజిపూలు పుయ్యునుగాక సంతసముతో పాటలు పాడునుగాక అది లెభానోను వలె వైభవముగా అలరారును కార్మేలు షారోను మండలముల వలె సారవంతమగును ఎల్లరును ప్రభు వైభవమును గొంతురు మన దేవుని తేజస్సును చూతురు అలసిపోయిన హస్తములను బలపరపుడు గడగడ వనకు మోకాళ్లకు సత్తువనిండు మీరు ధైర్యము తెచ్చుకొనుడు భయపడకుడు శత్రువులకు ప్రతీకారము చేయుటకును విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు అప్పుడు గ్రుడ్డివారు చూతురు చెవిటివారు విందురు కుంటివారు లేడి వలె గంతులు వేయుదురు మూఘవారు సంతసముతో కేకలిడుదురు ఎడారిలో జలములు పెలుబుకును మరు భూమిలో ఏరులు పారును ఎండిన నేల సరస్సు అగును మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టును పూర్వము నక్కలు వసించిన పొదలలో తుంగలను జమ్ములను ఎదుగును అచట రాజపదము ఒకటి నెలకొనును దానిని పవిత్ర పదమని పిలుతురు పాపాత్ములు దాని గుండా పయనింపజాలరు దాని వెంట పోవు వారిని మూడులు ప్రక్కకు త్రిప్పజాలరు ఆ మార్గమున సింగము కనిపింపదు క్రూర మృగములు దాని వెంట పయనింపవు ప్రభువు రక్షించిన వారు ఆ త్రోవగుండా నడుతురు అతడు రక్షించిన వారు ఇంటికి తిరిగి వత్తురు ఉల్లసముతో పాటలు పాడుచు మహా ఆనందముతో సియోనును చేరుకొందురు వారు సంతోషముతోనూ ప్రమోదముతోనూ వత్తురు వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు మనలను కాపాడుటకు మన దేవుడు వచ్చి ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు ఒకనాడు ఆయన బోధించుచుండగా ఎరుషలేము గలియా యూదియాలోని గ్రామముల నుండి వచ్చిన పరిశయ్యులును ధర్మశాస్త్ర బోధకులను ఆయన ఎదుట ఉండిరి స్వస్థతనిచ్చు ప్రభువు శక్తి ఆయన ఎందు ఉండెను అప్పుడు కొందరు పక్షవాత రోగిని ఒకని పడకపై మోసుకుని వచ్చి ఇంటిలోపల బోధించుచున్న ఆయన చెంతకు చేర్చ ప్రయత్నించిరి ఆ ఇల్లు జన బాహుళ్యముచే కిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు అప్పుడు వారు ఇంటిపైకి ఎక్కి కప్పును తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయన ముందట దించిరి యేసు వారి విశ్వాసమును చూచి ఓయి నీ పాపములు క్షమింపబడినవి అని అతనితో చెప్పెను అందుకు పరిశయ్యులు బోధకులు దేవదూషణములు పలికెడి ఇతడెవడు దేవుడు తప్ప మరెవ్వరూ పాపములను క్షమింపగలరు అని లోన తర్కించుకొనసాగిరి యేసు వారి ఆలోచనలను గ్రహించి మీరు ఎలా లోన సనుగుకొనిదరు ఏది సులభతరము నీ పాపములు క్షమింపబడినవి అనుటయా లేక లేచి నడువుము అనుటయ్యా కాని భూలోకమున కుమారునకు పాపములు క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును అని చెప్పి పక్షవాత రోగితో నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పుచున్నాను అని పలికెను ఆ పక్షవాత రోగి తక్షణమే లేచి పడకను తీసుకొని దేవుణ్ణి స్తుతించుచు తన ఇంటికి వెళ్ళెను వారందరూ ఆశ్చర్యచకుతులై భయపడుచు నేడు మనము ఎట్టి వింతలను చూచితిమి అని దేవుణ్ణి పొగిడిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక